మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అమర్ వాళ్ళు బాగి రామ్మూర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే వార్డెన్ దొరకకపోవడంతో రామ్మూర్తి బాగి ఇద్దరు వెనక్కి ఇంటికి వచ్చేస్తారు రాతోడ్ కార్తి అని అమర్ అంటాడు ఏంటండి నేను మా నాన్న అబద్ధం చెప్పారని మీరు అనుకుంటున్నారా అని బాగి నిలదీస్తూ ఉంటుంది చూడు మిస్సమ్మ అమర్కి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేనేలేదు అని మనోహరి అంటుంది నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే అని బాగి కూడా చాలా గట్టిగా ఆరోస్తుంది చూడు మిస్సమ్మ వాటన్ గారు ఇంట్లోనే ఉన్నారు చూపిస్తానని నువ్వు మీ నాన్న చెప్పారు మరి వాటన్ గారు ఇంట్లోనే ఉండి ఉంటే మరి ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది అవిని నాకు చూపించలేదు కదా అని అమర్ అంటాడు నాకు మా నాన్నకి అసలు అబద్ధాలు చెప్పే అవసరమే లేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాటెన్ గారు ఇంట్లో ఉన్నది నిజమే ఆవిడ ఇప్పుడు కనిపించకుండా పోతే దానికి మేమేం చేయాలి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నిజమే చెప్పాను అని బాగీ కూడా చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటుంది దాంతో అమర్కి ఇంకాస్త కోపం ఎక్కువైపోతుంది రాథోడ్ కార్ తీ అని గట్టిగా అరవటంతో రాథోడ్ కారు తీసేస్తారు పిల్లలందరూ కారు ఎక్కేసి మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ కూడా కారు ఎక్కి కూర్చుంటూ ఉంటారు అమ్మ బాగి బాబు వెళ్ళిపోతున్నాడమ్మా నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళమ్మా అని రామ్మూర్తి చెప్తూ ఉంటే అయినా కూడా బాగి వెళ్లకుండా అక్కడే నిల్చొని ఉంటుంది అమర్ కూడా ఒక్క మాట కూడా రమ్మని చెప్పడు చాటుగా గుప్తా గారు అరు ఇద్దరు కూడా ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు అమర్ రమ్మని పిలవకపోవటంతో బాగి అక్కడే నిల్చొని ఉండిపోతుంది రాతోడేమో కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు మరి బాగిని వదిలేసి అమర్ వెళ్ళిపోతాడా అసలు సరస్వతి మేడం ఎప్పుడు దొరుకుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం